हाय अंडी, नेनु मी देवी। ई रोजु बेकरी स्टाइल चॉकलेट केक नी एला तयारु चेसुकोवालो चूपिंचबोतुन्नानु। मुंदुगा ओक बाउल तीसुकुनी 1/4 कप आयिल वेसुकुन्नानु, अलागे 1/2 कप कर्ड वेसुकुन्नानु। दींतो पाटु 1/2 कप शुगर पौडर वेसुकुन्नानु। स्वीट एक्कुव कावालनुकुने वाळ्ळु इंका कोद्दिगा वेसुकोवच्चु। షుగర్ పౌడర్ అంతా కరిగిపోయేదాకా విస్కర్ తో కలుపుకోవాలి। 250 గ్రామ్స్ 1 కప్ అవుతుంది। అలా 2 కప్స్ వేసుకుంటున్నాను మైదాని, అంటే 500 గ్రామ్స్ మైదా వేసుకున్నాను। 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకుంటున్నాను। నేను తీసుకున్న క్వాంటిటీకి తగినట్టుగా కోకో పౌడర్ ను 3 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను। తక్కువ క్వాంటిటీ తీసుకున్న వాళ్ళు కోకో పౌడర్ ని తక్కువగా వేసుకోవచ్చు। వన్ టీ స్పూన్ నిమ్మరసం వేసుకుంటున్నాను। ఇది మొత్తం కలుపుకోవడానికి కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ కలుపుకుంటున్నాను। 500 ग्राम्स मैदा पिंडी की नेनु 300 ml पालु वेसुकुंटुन्नानु। कलुपुकुंटुन्नप्पुडु कोद्दि कोद्दिगाने पालु वेसुकुंटू कलुपुकोवाली। नेनु वेसुकुंटुन्न मेजरमेंट कप तो 3 कप्स पालु वेसुकुन्नानु। इला कोद्दि कोद्दिगा वेसुकुंटूने केक बैटर मोत्तानि तयारु चेसुकोवाली। ఇలా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కేక్ బ్యాటర్ ని రెడీ చేసుకోవడానికి ఒక 5 నిమిషస్ దాకా టైం పడుతుంది। ఏ మాత్రం ఎగ్ వేయకుండా ఇంట్లోనే చాక్లెట్ కేక్ ని బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, మైదా, కోకో పౌడర్ తో చాక్లెట్ కేక్ ని తయారు చేసుకోవచ్చు। నేను 1/2 కేజీ కేక్ చేసుకోవడానికి సరిపోయేంత క్వాంటిటీ తీసుకున్నాను। మీరు 1 కేజీ కేక్ చేసుకోవాలనుకుంటే దీనికి డబుల్ తీసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు కేక్ బ్యాటర్ రెడీ అయ్యింది। కేక్ బ్యాటర్ రెడీ చేసుకున్న బౌల్ లోనే నేను కేక్ చేసుకోవాలనుకుంటున్నాను। అందువల్ల అందులో ఉన్న కేక్ బ్యాటర్ మొత్తం మరొక బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను। ఈ బౌల్ కి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని మొత్తం బౌల్ ఫుల్ గా అప్లై చేయాలి। ఆయిల్ ఏ కాకుండా బటర్ ఉంటే బటర్ ని కూడా అప్లై చేసుకోవచ్చు। దీనిపైన కొద్దిగా మైదా పిండిని వేసి డస్ట్ చేసుకోవాలి। బటర్ పేపర్ ఉన్న వాళ్ళు బటర్ పేపర్ ని కూడా వేసుకోవచ్చు। ఇదే బౌల్ లోకి కేక్ బ్యాటర్ ని వేసుకోవాలి। ఇలా బౌల్ లోకి తీసుకున్న తర్వాత ఒక 1 మినిట్ దాకా ట్యాప్ చేయాలి। అలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి। స్టవ్ మీద దలసరిగా ఉన్న ఒక అల్యూమినియం బౌల్ పెట్టి అందులోకి ఒక స్టాండ్ పెట్టేసి పైన ప్లేట్ పెట్టేసి ఒక 5 మినిట్స్ దాకా హీట్ చేసుకోవాలి। హీట్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ ఉన్న బౌల్ ని పెట్టేసి దానిపైన క్యాప్ పెట్టేసి ఒక 30 టు 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి। ఒక బౌల్ తీసుకోవాలి, అందులోకి 100 గ్రామ్స్ విప్పింగ్ పౌడర్ వేసుకున్నాను। దాంట్లోకి 1/2 కప్ మిల్క్ వేసుకుని కలుపుకుంటున్నాను। 100 గ్రామ్స్ విప్పింగ్ పౌడర్ కి 1/2 కప్ మిల్క్ సరిపోతాయి। వేసుకున్న పాలతో విప్పింగ్ పౌడర్ ని బాగా కలిపేసుకోవాలి। దీంట్లోకే కొద్ది కొద్దిగా షుగర్ పౌడర్ ని వేసుకుని కలుపుకోవాలి। 1/2 కప్ తీసుకున్న మిల్క్ లోంచి మరి కొద్దిగా పాలు వేసుకుని కలుపుకోవాలి। ఈ విప్పింగ్ క్రీమ్ లోకి 1/2 కప్ షుగర్ పౌడర్ సరిపోతుంది। ఒక 2 నిమిషాలు కలుపుకుంటే
షుగర్ పౌడర్ మొత్తం కలిసిపోతుంది. ఇప్పుడు దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోవాలి. కోకో పౌడర్ వేసుకున్న తర్వాత అంతా కలిపేసుకుని ఒక 10 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ చేసుకునేటప్పుడు బీటర్తోనైనా బీట్ చేసుకోవచ్చు, లేకపోతే విస్కర్తో కూడా బీట్ చేసుకోవచ్చు, ఇవి రెండు లేకపోతే స్పూన్తోనైనా బీట్ చేసుకోవచ్చు. ఎక్కువసేపు ఈ విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకోవడం వల్ల పలుచగా ఉన్న విప్పింగ్ క్రీమ్ కాస్త గట్టిపడిపోతుంది. విప్పింగ్ క్రీమ్ బాగా అయిందో లేదో చూసుకోవడానికి బౌల్ని ఇలా తిరిగేసి చూసుకుంటే బాగా అయింటే ఏమాత్రం కింద పడకుండా ఉంటుంది. 40 మినిట్స్ తర్వాత కేక్ని టూత్పిక్తో ఇలా చెక్ చేసుకుంటున్నాను. టూత్పిక్కి ఏమైనా అంటుకుని ఉంటే ఇంకా కాసేపు కుక్ చేసుకోవాలి, అంటుకోలేదు కాబట్టి కేక్ బాగా అయింది. కేక్ బౌల్ని పక్కన తీసేసుకోవాలి. కొద్దిగా కూల్ అయిన తర్వాత నైఫ్తో ఇలా రౌండ్గా అనుకుని ఒక ప్లేట్లోకి డిమాల్ట్ చేసుకోవాలి. కేక్ని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత పైన లేయర్ మొత్తం తీసేసుకోవాలి. ఆ పైన లేయర్ తీయడానికి నేను పిజ్జా కట్టర్ని వాడుతున్నాను. కేక్ని లేయర్స్గా కట్ చేసుకోవడానికి నైఫ్ని కూడా వాడతారు, అలాగే దారంతో కూడా కట్ చేసుకుంటారు. పైన 1 లేయర్ తీసిన తర్వాత కేక్ ఈ విధంగా ఉంది. మరొక లేయర్ని కూడా కట్టర్తోనే కట్ చేసుకుంటున్నాను. నేను 2 లేయర్స్ కేక్ని చేసుకుంటున్నాను. విప్పింగ్ క్రీము మెల్ట్ కాకుండా ఉండడానికి కింద పెద్ద బౌల్లో కూల్ వాటర్ని పెట్టుకుని దాంట్లో ఈ విప్పింగ్ క్రీమ్ ఉన్న బౌల్ని పెట్టుకుని ఇలా మరొక 2 మినిట్స్ బీట్ చేస్తున్నాను. లేయర్స్గా కట్ చేసుకున్న కేక్ పైన 1 లేయర్ పైన షుగర్ వాటర్ని వేసుకుంటున్నాను. కేక్ ఫుల్గా షుగర్ వాటర్ వేసుకోవాలి. 1 లేయర్ పైన విప్పింగ్ క్రీమ్ని ఇలా స్మూత్గా అప్లై చేస్తున్నాను. కేక్ నిండుగా క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మరొక లేయర్ని కూడా పెట్టుకోవాలి. దీనిపైన కూడా షుగర్ వాటర్ని వేసుకోవాలి. దీనిపైన కూడా కొద్ది కొద్దిగా క్రీమ్ని తీసుకుంటూ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలాగే కేక్ పైన ఫుల్ అప్లై చేసుకోవాలి. పైన కొద్దిగా ఎక్కువగానే క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఇలాగే క్రీమ్ని చుట్టూరు కూడా అప్లై చేసుకోవాలి. స్లోగా అలాగే నీట్గా చుట్టూరంతా కూడా క్రీమ్ని అప్లై చేసుకోవాలి. పైన క్రీమ్ ఎక్కువగా వేసుకుంటే డెకరేషన్ చేసుకోవడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. స్టవ్ పైన ఒక గిన్నెలో నీళ్లు వేసుకుని ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు మరొక బౌల్ పెట్టుకుని దాంట్లో చాక్లెట్స్ని కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చాక్లెట్స్ అన్నీ మెత్తగా అయిపోతాయి. బయట మార్కెట్లో దొరికే డైరీ మిల్క్ చాక్లెట్స్ అలాంటి వాటిని వేసుకుని మెల్ట్ చేసుకోవాలి. చాక్లెట్స్ మెల్ట్ అయిన తర్వాత ఇలా క్రీమ్ లాగా తయారైంది. ప్లేట్లో రెడీ చేసి పెట్టుకున్న కేక్ పైన ఈ క్రీమ్తో డెకరేట్ చేసుకోవాలి. మనకు నచ్చిన విధంగా ఈ క్రీమ్తో డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. మా అబ్బాయి బర్త్డే కోసం చాక్లెట్ కేక్ని చేశాను, అందువల్ల మా అబ్బాయి పేరునే కేక్ మీద రాస్తున్నాను. ఈ విధంగా కేక్ పైన రాసుకున్న తర్వాత ఎక్స్ట్రా డెకరేషన్ కోసం అలాగే టేస్ట్ కోసం నేను జెమ్స్ పెట్టి మరికొద్దిగా డెకరేట్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా డెకరేషన్ కోసం స్ప్రింకిల్స్ని వాడొచ్చు, అలాగే చెర్రీస్ని కూడా పెట్టుకుని బాగా డెకరేట్ చేసుకోవచ్చు.
ఇంతకు ముందు రెడ్ వెల్వెట్ కేక్ చేశాను, దాని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెట్టాను, చూసి చేసుకోవచ్చు. మీకు ఏవైనా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.